విశాఖ జిల్లా నాతవరం మండలంలో మండల బీజేపీ అధ్యక్షులు లాలం వెంకటరమణరావు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. గత 3 సంవత్సరాల నుండి కరోనాను దృష్టిలో పెట్టుకుని ఉచితంగా పేదలకు బియ్యం ఇవ్వడం జరిగిందని, అలాగే ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ వరకు ఫ్రీ రేషన్ ను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, భారత్ మాతకి, భారత్ మాతకి, భారత్ మాతకి, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం. మీరు గౌరేంద్రనాథ్, నేను యువమోర్చ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్గా నా బాధ్యత. ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశంలో గత 70 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చాలా సర్వేగంగా అభివృద్ధి చెందుతూ కుల మత పార్టీలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అంటే చిట్ట చివర వ్యక్తికి అంచోదయ అంటే చివరనున్న వ్యక్తికి కూడా ప్రభుత్వ సంక్షేమ పాలన అందే విధంగా మన నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం చాలా బలంగా దేశంలో ప్రబలిల్లుతుంది. మొన్న ఎప్పుడైతే 5 రాష్ట్రాల ఎలక్షన్లో కూడా అక్కడ ఉన్న సెంటిమెంట్ని కాదని ఉత్తరప్రదేశ్లో రెండోసారి, ఉత్తరాఖండ్లో రెండోసారి కూడా ఆయన యొక్క నాయకత్వం మీద దృష్టి సారించి మళ్ళీ పగ్గాలు చేపట్టడం జరిగింది. దీన్ని బట్టి ఆ రోజు ఒక ప్రకటన చేసింది కేంద్ర నాయకత్వం, రాబోయే రోజుల్లో మా దృష్టి అంతా తెలుగు రాష్ట్రాలపైనే అని. దాని విధంగానే ఆ మార్పు మొదలైంది అన్నట్టుగానే ఇప్పుడు గ్రామంలో ఉన్న సర్పంచ్కి డైరెక్ట్గా అకౌంట్ చేయడం, ప్రతి వ్యక్తికి 1760 రూపాయలు సంవత్సరానికి నిధులు పంపించడం, అదే కాకుండా విశాఖ రైల్వే జోన్ ఏదైతే మన ఉత్తరాంధ్ర కాలం ఉందో ఆ రైల్వే జోన్ గత 3 సంవత్సరాల నుంచి కూడా కోవిడ్ దృష్టిలో పెట్టుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉచితంగా పేదలకు ఉచిత బియ్యం ఇవ్వాలని చెప్పేసి సంకల్పించారు. అలానే ఈ సంవత్సరం సెప్టెంబర్ కూడా మరో 6 నెలలు పొడిచడం జరిగింది. మరికొన్ని కుహన రాజకీయ పక్షాలు, వివిధ పార్టీలు కూడా భారత బంధు, లోకల్ బంధు, వారు బంధువులు, వారు బంధువులు, వాళ్ళ బంధు పెట్ట వాళ్ళ పార్టీలు. ఈరోజు మన జరిగిన 4-5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 రాష్ట్రాలు ఈరోజు బీజేపీ పార్టీకి పట్టం కట్టారు. అది కేవలం నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలన విధానం నచ్చిన తర్వాతే. మరి ఇలాంటిది ఈరోజు ఈ రాజకీయ కొన్ని శక్తులు ఈ బంధుల పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేయడం గురించి, ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టడానికి అని చెప్పేసి మరి వాళ్ళ ప్రయత్నాన్ని మాత్రం దేశ ప్రజలను మనం నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పటికే కొన్ని ప్రాంతీయులు, కొన్ని పార్టీలు ఈరోజు కనుమరుగయ్యాయి. ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదు. ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని